అందరికీ నమస్కారం అండి. నేను మీ వేదాంత్ జాక్సన్. తలదించుకోవాల్సిన విషయం, ఎంత దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామన్న విషయం మనం చూసుకుంటూ ఉంటే, కొన్ని పరిస్థితులు వింటూ ఉంటే భయప్రాంతాలకు గురవుతూ ఉన్నాం. ఈరోజు సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగినటువంటి సంఘటన, ఒక 6 సంవత్సరాల బాలికను చాలీ 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 చాలని ఆదాయంతో సంతోషంగా బ్రతుకుతున్న ఓ మధ్యతరగతి కుటుంబం 6 సంవత్సరాల బాలికను లైంగిక దాడికి దిగి అత్యాచారం చేసి చంపిండు. పేరు రాజు. ఇట్లాంటి నా ఫాల్తు నా కొడుకులు మన భారతదేశంలో ఎంత దారుణమైన దాడిలకు దిగుతున్నారంటే, 6 సంవత్సరాల బాలిక అండి, అసలు తనకి ఏం తెలుసు, ఈ ప్రపంచం ఏం తెలుసు. ఒక పూట అన్నం తిన్నామా, అమ్మ ప్రేమ పొందినమా అనే ఆలోచనతో ఉన్న ఓ చిన్న బాలిక, ఏం తెలియని బాలికకు ఇలాంటి దారుణంగా అత్యాచారం చేసి చంపిండన్న విషయం నేను వినగానే ఎంత బాధేస్తుందంటే, బాధతో పాటు భయం కూడా వేస్తుంది. ఈరోజు మన భారతదేశంలో చూసుకున్నట్టయితే 32,000 పైగా కేసులు, రేప్ కేసులు 2019 వరకు. అందులో 26,000 కేసులకు పైగా మేజర్ బాలికలు, 4,000 కేసులకు పైగా మైనర్ బాలికలు. 2019 లెక్క వరకే చూసుకున్నట్టయితే, మరి 2021లో ఉన్నాం, ఈరోజు ఉన్నాం మనం. అంటే ఈ 2 సంవత్సరాలు ఇంకెన్ని అయినాయి, ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్పు చెందాలి, మార్పు రావాలి. మార్పు రావాలంటే ముందు ఇలాంటి సంఘటనలు చేస్తున్న ఇలాంటి దుండగులకు కఠినమైన శిక్ష పడాలి. పడితే కానీ మార్పు రాదు, మార్పు చెందదు. ఈరోజు ఎన్నో ప్రముఖ దేశాలలో చూసుకున్నట్టయితే రేప్ కేస్ కౌంట్ అనేది ఎందుకు తక్కువ ఉంది, మన భారతదేశంలో ఎందుకు రేప్ కేస్ కౌంట్ అనేది ఇంత ఎక్కువ అవుతుంది, రోజు రోజుకి ఎందుకు ఇలా వెలుగులోకి వస్తున్న కేసులు, మరి వెలుగులోకి రాని కేసులు ఇంకెన్ని ఉన్నాయి. ఎంతోమంది డబ్బున్న వాళ్ళు రేపులకు పాల్పడి మరి డబ్బులు ఇచ్చి అక్కడికే కాంప్రమైజ్ చేసి వెలుగులోకి రాని కేసులు ఇంకెన్నో ఉన్నాయి. అలాంటి కేసులు కూడా నేను వింటా ఉన్నా ఈరోజు, యాజ్ ఎ సోషల్ మీడియాలో ఉంటూ ఇలాంటి కేసులు కూడా నేను వింటా ఉన్నా. ఎన్నో బెదిరింపు కాల్స్ వాళ్ళకి, చిన్న ఎవరైతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వాళ్ళకి ఎన్నో బెదిరింపు కాల్స్. ఈరోజు ఈ 6 సంవత్సరాల బాలికను, చిన్న పాపను ఎవరైతే రేప్ చేశాడో వాడు మద్యానికి అంటే మందు తాగి తన సొంత భార్యతోటి కొట్లాడి భార్యను పంపించేసి ఇలాంటి అడ్డమైన శాతలకు అలవాటు పడుతున్నాడు. ఎంత ఘోరమైన విషయం. మన తెలంగాణలోనే 2019 వరకు కౌంట్ చూసుకుంటే 873 రేపులు, అందులో మైనర్ బాలికలు ఎంతోమంది. ఈరోజు నీ అక్కకో, మీ చెల్లికో, లేదంటే మీ అమ్మకో కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది అన్న విషయంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే మన పరిస్థితులు, అలాంటి పరిస్థితులు మనం వింటూ ఉన్నాం, అలాంటి సంఘటనలు మనం వింటూ ఉన్నాం. మార్పు రావాలంటే ఒక్కటే, మన భారతదేశం రాజ్యాంగం ప్రకారంగా మన చట్టంలో ఎన్నో మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇలాంటి దుండగులకు, ఇలాంటి రాక్షసులకు, ఇలాంటి లంజనా కొడుకులకు రేపు ఇలాంటి అటెంప్ట్ అవ్వగానే చక్కగా తీసుకొని పోయి ప్రముఖ దేశాలలో ఎలా అయితే రోడ్డు ప్రజల మధ్యలో ఉరితీస్తారో, ఇలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయో, అలాంటి పనిష్మెంట్స్ మన భారతదేశంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అలాంటి మార్పులు వచ్చినప్పుడు రేప్ చేయాలన్న ఆలోచన వస్తే కూడా మన ఆలోచన చచ్చిపోవాలి. అంత భయంకరమైన పనిష్మెంట్స్ మనం ఈరోజు తీసుకొని రావాలి. ఈరోజు మీరందరూ కూడా 6 సంవత్సరాల పాప వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉండాలి. వాళ్ళ కోరిక ఒకటే ఒకటి, ఎవడైతే దుండగుడు రాజు ఉన్నాడో వాడు వాడిని ఎన్కౌంటర్ అన్న చేయాలి, ఉరి అన్న తీయాలి. ఈరోజు ఇలాంటి పరిస్థితి, నా బిడ్డకు వచ్చిన పరిస్థితి ఇంకో బిడ్డకు రావద్దని చెప్పి తన తల్లి ఆవేదన, తన తల్లి కడుపు కొత్త ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఈరోజు మన ఇంట్లో జరిగితే కానీ ఆ బాధ మనకు తెలియదు, ఈరోజు మన మనవలకు జరుగుతా కానీ ఆ బాధ మనకు తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే ఎంత బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు పోలీస్ అని పోలీసు వాళ్ళ మీద పడుతున్నారు భయ్, అరే పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, పైన వాళ్ళు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటారు. ఎందుకు పోలీసు వాళ్ళని తిడుతున్నారు, ఎందుకు పోలీసు వాళ్ళ మీద పడుతున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, మన గవర్నమెంట్ మీద పడాలి, మన రాజ్యాంగంలో మార్పు చేర్పులు రావాలని చెప్పి పోరాడాలి. ఈరోజు అలాంటి తల్లిదండ్రులకు అండగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రతి ఒక్కరు బిజీగానే ఉన్నారు, కానీ రేపు పొద్దుగా ఇలాంటి సంఘటన మన కుటుంబం జరిగినప్పుడు, ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరిగినప్పుడు ఆ రోజు అర్థమవుతుంది ఆ వేదన, ఆ కడుపు కోత, ఆ బాధ.
ఎందుకు ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు ఇలా ఇంత మూర్ఖంగా ఇంత రాక్షసత్వంగా మనుషులందరూ మారిపోతున్నారు? ఆ రాజు అనే వ్యక్తి, ఆ ఫాల్తుగాడు, పెండ్లాన్ని చక్కగా చూసుకొని ఇక చాతగాని ఫాల్తుగాడు, చిన్న పాప అండి, 6 సంవత్సరాల పాప. అసలు ప్రపంచం అంటే ఏందో తెలియదు. 6 సంవత్సరాల పాపకు లైంగిక దాడి చేసి అత్యాచారం చేసి చంపితే తన తల్లి రొట్టెలు చేసుకుంటుందని ఇంట్లో, అరే బిడ్డ ఎక్కడ పోయిందని చెప్పి చూస్తే 6 గంటలకు పోయిన బిడ్డ 8, 9, 10, 11 పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు చూస్తే ఆ రాజు అనే అక్కడ సింగరేణిలో నివసిస్తున్నటువంటి రాజు ఇంట్లో ఆ పాపం మృతదేహం దొరికింది. ఒక్కటేసారి చిన్న పాప ఆడుతూ చూస్తున్న రోజు పొద్దున్నే కానీ ఆడుతూ పాడుతూ ఇంటి ముంగడ తిరిగే చిన్న పాప ఒకటేసారి మృతదేహంతో కనిపిస్తే తన తల్లిదండ్రులు ఎంత ఆవేదన గురవుతారు, వాళ్ళ ఆలోచనలు ఎంత ఘోరంగా తయారవుతాయి. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఈరోజు యువతతో చెందే మార్పు ఎవరితో కూడా చెందదు. ఈరోజు యువత అంతా కూడా మనమందరం కూడా బాధ్యత తీసుకోవాలి, ముందుకు రావాలి, ఏదో ఒక విధంగా చట్టంలో మార్పు చేర్పులు రావాలి. ఇలాంటి చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఘోరాతి ఘోరంగా ఉండాలి. పైగా పనిష్మెంట్ ఏంటి, ప్రజల మధ్యలో తీసుకొని ఉరిది బరాబర్ నెక్స్ట్ కేసు ఇట్లాంటి కేసు వస్తుందేమో చూసాం. అండ్ ప్రతి ఒక్కరు ప్రజలలో కూడా ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళని అంటారు, దయచేసి పోలీసు వాళ్ళలో ఇక్కడ పోలీసు వాళ్ళది ఒక రోల్ ఏంటిదంటే పైన వాళ్ళు ఏం చెప్తే అది వినడం మాత్రమే వాళ్ళ రోల్. వాళ్ళు చట్టాన్ని చేతులకు తీసుకోలేరు, వాళ్ళు మార్పు చేర్పులు తీసుకురాలేరు. ఇదంతా కూడా మనం ధర్నాలు చేసి మనం బాధ్యత తీసుకొని మన ఇంట్లో జరిగింది అని అనుకొని బయటికి వస్తే కానీ మార్పు చేర్పులు రావు, ఇలాంటి సంఘటనలు ఆగకుండా ఉండవు. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈరోజు నేను గవర్నమెంట్కి ఒకటే ఒకటి కోరుకుంటున్నా, దయచేసి ఇప్పుడు ఈ రాజు అనే నిందితుడు ఎవడైతే ఉన్నాడో అవన్నీ ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఇంకా నేను మీడియా మిత్రుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మరి మీడియా మిత్రులు ప్రజల పక్షాన ఉంటారు, అవునా? ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రజల పక్షాన ఉంటారు మీరు మీడియా మిత్రులు. మరి ఒక 10 నిమిషాలు బులెటిన్ వేసి వదిలిపెడితే అయిపోయిందా? అరే ఎన్నో వినోద అంటే ఎంటర్టైన్మెంట్ గురించి, ఎన్నో ప్రోగ్రామ్స్ గురించి, ఎన్నో ఎంటర్టైన్మెంట్ గురించి అరే రోజుకి 10 సార్లు వేస్తారు భయ్. మరి ఎందుకు వేయలేకపోతున్నారు ఇట్లాంటి కేసుల గురించి 10 సార్లు? ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు గవర్నమెంట్ని? మార్పు చేర్పులు రావాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? బాధ్యత ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ప్రతి ఒక్క మీడియా మిత్రులకు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, దయచేసి బాధ్యత తీసుకోండి, ముందుకు రండి. మన ఇంట్లో జరిగింది అనుకోండి, ఆ రోజు కానీ ఆ ఆవేదన మనకు అర్థం కాదు, ఆ రోజు కానీ ఆ బాధ మనకు అర్థం కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీడియా మిత్రుల కారికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా, గవర్నమెంట్కి కూడా కోరుకుంటున్నా, దయచేసి ఆ నిందితుడికి ఉరేసి తన తల్లిదండ్రులకు న్యాయం చేయండి. ఆ చిన్నారి పాప ఆత్మ శాంతించాలంటే వాడు మరణించాలి, వాడు మరణిస్తే కానీ ఆ చిన్నారి పాప ఆత్మ శాంతించదు. ఏం మాట్లాడలేకపోతున్నా, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. చిన్నవాడినే కావచ్చు, నాకు వచ్చిన ఆలోచన నేను బయట పెట్టే ప్రయత్నం చేసిన. జై హింద్.